విశాఖపట్నం గాజుబాక పెదగంట్యాడ 76వ వార్డు రిక్షి కొలని రామచంద్రానగర్ లో కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గాజుబాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి ఆదేశాల మేరకు 76వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా న్యూపోర్ట్ సీఐ పైడపు నాయుడు, వైఎస్ఆర్సీపీ జిల్లా విద్యా విభాగ నాయకులు తిప్పల వంశీరెడ్డి విచ్చేసి ఆయన చేతుల మీదుగా రిక్షా కొలని రామచంద్రానగర్ గ్రామంలో కూరగాయల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు కాతా బాలకృష్ణ, వార్డు అధ్యక్షుడు రంభనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ప్రపంచ దేశాల్లో వణికిస్తున్న కరోనా వ్యాధి బాధపడుతున్న రాష్ట్ర ప్రజలు అవరాశి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ గాజువాక నియోజకవర్గంలో అనునిత్యం ప్రజలతో అధికారులతో కోఆర్డినేట్ చేస్తూ ఎక్కడేం జరుగుతున్నా ప్రతి క్షణం కూడా మానిటర్ చేస్తున్న గౌరవనీయులు శాస్త్రవేత్తలు నాగిరెడ్డి నేతృత్వంలో వంశీరెడ్డి గారు, జగన్రెడ్డి గారు పర్యవేక్షణలో నియోజకవర్గంలో మొత్తం అన్ని వార్డులు కూడా ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మొన్న ఇటీవల కాసిన వర్షంలో పెద్ద నిన్న మొన్న వర్షం పడడంతో భారీ వర్షం పడడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రిక్షా కోణి, బర్మా కోణి, డైరీ కోణలు మొన్న చాలా వరకు లోతట్టు ప్రాంతాలు ములుపుడు జరిగింది. డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కొద్దిగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే పరిశుభ్రతగా పాటించినట్టు తీసుకుంటాం. 10% దురదృష్టం కొలుదు వచ్చినది దాన్ని మనం చేయలేం. ఒకవేళ 10% దురదృష్టం కొలుదు వచ్చినప్పటికి కూడా చచ్చిపోవడం కంటే ఏమి ఉండదు కరోనా వస్తే. ఆ మాట చెప్పడం ముందు చెప్పడం బాగోదు ఏంటంటే కరోనా వస్తే చచ్చిపోరు ఎవరు, కానీ స్పీడ్గా అంటుతారు తప్ప చచ్చిపోరు ఎవరు. ఒకవేళ ఇన్ కేసు ఒకవేళ వచ్చినా భయపడవలసిన అవసరం లేదు. మూర్తి గారు కానీ అలాగే మా రాంబాబు అందరం అక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా గ్రామ కమిటీ వారు, యువకులు అందరూ కూడా ముఖ్యమైన వాళ్ళే. ఎందుకంటే ఈరోజు మనందరం ఇక్కడ రావడం జరగడానికి ముఖ్య కారణం ప్రజలు ఏదైతే ఒక విపత్తితో బాధపడుతున్నారో ఆ విపత్తిని మనం అధిగమించాలి అంటే ఖచ్చితంగా మన సీఐ గారు చెప్పినట్టు ఏదైతే మన దేశ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆదేశాల మేరకు మనం లాక్డౌన్ అని చెప్పామంటే ఖచ్చితంగా మనం ఇంట్లోనే ఉండాలి.